మనం చంద్రగిరి కోటను చూస్తున్నాము. చంద్రగిరి కోట అంటే ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన చారిత్రక నిర్మాణాల్లో ఇది చంద్రగిరి కోట చాలా ముఖ్యమైనదనమాట. ఇది 11వ శతాబ్దం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన రాజకీయ కేంద్రంగా ఉంది. అయితే 1360లో విజయనగర సామ్రాజ్యం వచ్చేసి ఈ చంద్రగిరి కోటను స్వాధీనంలోకి తీసుకున్న తర్వాత నుంచి విజయనగర సామ్రాజ్యంలో ఇది చాలా కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. దాదాపు 3 శతాబ్దాల పాటు విజయనగర సామ్రాజ్యంలో ఇది ఒక ముఖ్యమైన రాజకీయ కేంద్రంగా ఉండేది. పద్నాలుగు వందల 1460వ సంవత్సరంలో సాలు నరసింహరాయలు ఈ కోటను కేంద్రంగా చంద్రగిరి ప్రాంతాన్ని పరిపాలించేటప్పుడు ఈ కోటకి రాజకీయంగా చాలా ఇంపార్టెన్స్ వచ్చిందని చెప్పొచ్చు. తర్వాత సాలు నరసింహరాయలు ఈ కోట నుంచే తన సేనాపతి తులో నరసనాయకుడి సహాయంతో విజయనగర సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. మన విజయనగర సామ్రాజ్యంలో గొప్ప రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు వచ్చేసి బాల్యంలో యువరాజుగా ఈ ప్రాంతంలోనే ఉండేవారు. తర్వాత ఆయన ఫ్యూచర్ వైఫ్ అయినటువంటి చిన్నాదేవి గారిని కూడా ఆయన ఈ కోటలోనే చూశారంట. ఆయన ఇక్కడి నుంచే పినుగొండ కోటకు వెళ్ళి అక్కడ పట్టాభిషేకం చేసుకొని అక్కడి నుంచే ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని అధిష్ఠించారు. ఆయన ఎప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చేటప్పుడు కూడా ఆయన ఇక్కడే విడిచేసేవారంట. తర్వాత విజయనగర సామ్రాజ్యంలో వచ్చేసి చివరి రాజవంశం అయినటువంటి ఆరవేటి వంశం పరిపాలించేటప్పుడు తిరుమల రాయలు వారి యొక్క కుమారుడైనటువంటి 2వ వెంకటపతి రాయలు వచ్చేసి ఈ ప్రాంతంలో యువరాజుగా ఈ చంద్రగిరి ప్రాంతాన్ని కోట కేంద్రంగా పరిపాలించేవారు. విజయనగర సామ్రాజ్యంలో చివరి గొప్ప పాలకుడు అని చెప్పేసి ఈ 2వ వెంకటపతి రాయలనే మనం గొప్పగా చెప్పుకుంటాము. ఆ టైంలో కూడా ఈ చంద్రగిరి కోట అనేటువంటిది మంచి రాజకీయ ప్రభావాన్ని చూసిందని చెప్పవచ్చు. తర్వాత కాలంలో వచ్చేసి విజయనగర సామ్రాజ్యం చివరి కాలంలో అంటే 3వ వెంకటపతి రాయలు పరిపాలిస్తున్న టైంలో ఆయన సామంతుడిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దామెర్ల వెంకటాద్రి అనే ఆయన ఈ మద్రాసుని బ్రిటిష్ వారికి సెయింట్ జార్జ్ కోట కట్టుకోవడం కోసంగా అనుమతిస్తూ ఒప్పందం చేసుకున్నారనమాట. ఆ ఒప్పంద పత్రాలను కూడా మనం ఇక్కడ ఈ మ్యూజియంలో చూడవచ్చు. క్రమంగా విజయనగర సామ్రాజ్యం అనేటువంటిది బీజాపూర్ గోల్కొండ సుల్తాన్ల యొక్క రాజ్యంలో విలీనమైపోయింది. దాంతోపాటుగా ఈ కోట ప్రాభవం కూడా కనుమరుగైపోయింది. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు వచ్చేసి మ్యూజియంగా మార్చి నిర్వహిస్తున్నారు. ఈ కోట చుట్టూ కూడా చక్కని గార్డెన్ అనేటువంటిది ఏర్పాటు చేసి చక్కగా నిర్వహించడం జరుగుతుంది.
తర్వాత మనకి ఇక్కడ ప్రధానంగా వచ్చేసి రాజామహలు, పక్కన వచ్చేసి రాణిమహల్ అనేటువంటివి ఉంటాయన్నమాట. ఈ రాజామహల్, రాణిమహల్ అనేటువంటివి ఇండో సార్సనిక్ నిర్మాణ శైలిలో నిర్మాణం చేయడం జరిగింది. ఇండో సార్సనిక్ నిర్మాణ శైలి అంటే పైన వచ్చేసి డోమ్లు వంటి నిర్మాణాలు, కొంచెం చిన్న చిన్న మినార్ల టైప్లో ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి హిందూ మరియు మొఘల్ సాంప్రదాయ నిర్మాణ శైలి యొక్క కలయికగా ఇండో సార్సనిక్ నిర్మాణ శైలిని చెప్తారనమాట. విజయనగర సామ్రాజ్యంలో కట్టిన ఇండో సార్సనిక్ నిర్మాణ శైలిలో నిర్మాణాల్లో ఈ చంద్రగిరి కోట అనేటువంటిది చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చు. తర్వాత బ్రిటిష్ వారికి కూడా ఈ స్టైల్ నచ్చి వాళ్ళు చాలా పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లు, ముఖ్యమైన హైకోర్టులు అటువంటివన్నీ కూడా ఈ ఇండో సార్సనిక్ నిర్మాణ శైలిలోనే నిర్మించడం జరిగింది. ఇక్కడ ఈ కోటతో పాటుగా ఒక పక్కనే ఒక కోనేరు అనేది ఉంటుంది. కోనేరుతో పాటుగా దీని చుట్టుపక్కల ఒక 7 ప్రాచీన దేవాలయాలు కూడా ఉండడం జరిగిందంట. ప్రాచీన దేవాలయాలతో పాటుగా కొండ మీద కూడా వచ్చేసి ఒక గంట స్తంభము, తర్వాత కొన్ని చెరువులు నీటి కోసంగా కొన్ని కోనేరులు లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొండల చుట్టూ కలుపుతూ ఒక ప్రాకారం అనేటువంటి దాన్ని నిర్మించడం జరిగింది. ఇది చంద్రగిరి కోట చరిత్ర. ఎవరైనా చరిత్రను తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్నవారు, ఔత్సాహికులు కానీ లేదా ఫ్యామిలీతో పాటు ఒకరోజు వెకేషన్గా వచ్చే వాళ్ళకి కానీ ఈ చంద్రగిరి కోట అనేటువంటిది చక్కని డెస్టినేషన్ అని చెప్పవచ్చు. ఇది తిరుపతికి చాలా దగ్గరగా ఉంటుంది, కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పురావస్తు శాఖ మ్యూజియంలో వచ్చేసి ఆ కాలం నాటికి సంబంధించినటువంటి కొన్ని నమూనాలు మరియు కొన్ని శిల్పాలను ఇక్కడ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. ఆ మ్యూజియాన్ని ఇప్పుడు ఒకసారి వీక్షిద్దాం మనం.
ఇక మన చంద్రగిరి కోట యాత్ర పూర్తయింది, ఇంటికి బయలుదేరుతున్నాము. ఇవి కోట ప్రాకార ద్వారాలు, చాలా దృఢంగా కట్టారు. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళే రోడ్డు, రోడ్డు చాలా బాగుంది. తిరుపతి నుంచి వచ్చేటప్పుడు మనకి ఈ రోడ్లో రైట్ సైడ్లో చంద్రగిరి కోట వస్తుంది.